भारत माता की जय। भारत माता की जय। बीजेपी जिंदाबाद। बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी नायक संजय नायकत्व हरदीलाली। अरविंद नायकत्व हरदीलाली। भारत माता की जय। भारत माता की जय। मुन्ना बंडी संजय गारु पादयात्र कोसम बयलुदेरुतुंटे జగిత్యాల శివారులోని తాటిపల్లిలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను వారు తప్పించుకొని మేడిపల్లి వెంకటాపూర్ దగ్గర పోలీసులు బలవంతంగా వారిని కరీంనగర్ తరలించడం జరిగింది. సరే, గౌరవ తెలంగాణ హైకోర్టు వారి అనుమతితో ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతోని పాదయాత్ర ప్రారంభమైంది. ఈ విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగిత్యాలలో ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఈ వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సంజయ్ కుమార్ గారు చెరగొడుతున్నారని చెప్పడం జరిగింది. ఒక న్యాయవాది కొడుకు, ఒక న్యాయవాదికి 62 సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసినటువంటి అతని అబ్బాయి అయినటువంటి మీరు చట్ట వ్యతిరేకంగా సంజయ్ పాదయాత్ర చేయడం అనేది అనడం అనేది అవుతుందో అది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల అసెంబ్లీ శాఖ భావిస్తాము. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని చట్ట వ్యతిరేకమనడానికి మీకు హక్కు ఎక్కడిది? అంటే తెలంగాణ హైకోర్టు పట్ల మీకు గౌరవం కానీ అది కానీ లేదా? ఎందుకంటే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సంజయ్ కుమార్ గారు ప్రస్తుతం మాట్లాడడం జరిగింది. అంటే మీకు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల ఎట్లయితే అవగాహన లేదో, హైకోర్టుల పట్ల మీరు జరుగుతున్న అప్పట్ల వ్యవహారం లేదా అని అడుగుతాం. మరి ఇంకోటి కూడా అన్న, జగిత్యాల ప్రశాంతంగా ఉందని మాతా శిశు కేంద్రంలో 5 బాలింతలు జరుగుతున్నది, జగిత్యాల ప్రశాంతంగా ఉందా? యావర్ రోడ్డు మీద విస్తరణ లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, జగిత్యాల ప్రశాంతంగా ఉందా? రైతు బజార్ లేక సరైనటువంటి రైతులకు వ్యవస్థ లేక ఇవాళ రైతుల అనేక సమస్యల మీద వారి గురించి తిరుపతి రెడ్డి గారు తర్వాత మాట్లాడుతున్న రైతు సమస్యల మీద రైతులు అల్లలాడుతూ ఉన్నారు, జగిత్యాల ప్రశాంతంగా ఉందా? ఏం ప్రశాంతంగా ఉందని జగిత్యాల ప్రశాంతత సంజయ్ కుమార్ గారు చెరగొడుతున్నారు, బండి సంజయ్ చెరగొడుతున్నారని చెప్పి జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని నేను భావిస్తాను. మీకు చట్టాలంటే గౌరవం లేదు, కోర్టులు అంటే గౌరవం లేదు, కేవలం దొరల పాలన నడిపించడానికి మాత్రమే ఇవాళ తెలంగాణను మీరు దత్తత తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. అదేవిధంగా జగిత్యాలను కూడా దత్తత తీసుకున్నట్టుగా భావిస్తున్నట్లయితే రాబోయే రోజుల్లో జగిత్యాల ప్రజలు మీకు ఓటు ద్వారా గుణపాఠం చెప్తారని చెప్పి జగిత్యాల అసెంబ్లీ శాఖ భావిస్తూ ఉన్నది. భారత్ మాతాకి జై. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు అంటే ప్రశాంతంగా లేదని అంటారు. ప్రశాంతంగా లేకుండా అసలు బండి సంజయ్ గారు ఇక్కడ పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రశాంతత లేదని ఏ రకంగా అంటున్నారు? మా ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఉండి చూడు, మాతా శిశు కేంద్రం కాడ ఇంతమంది చనిపోయిన ఒక డాక్టర్గా ఉండి మీరు కూడా ఒక్కరిని కూడా పరామర్శించింది లేదు, ఒక్కరిని కూడా మీరు ఈ అంటే ఈ వృత్తిపరంగా మీకు అన్ని లోటుపాట్లు అన్నీ తెలుసు, మరి అలా సరైన సిబ్బందిని సరైన పరికరాలు అవన్నీ పెట్టుంటే ఇలా ఒక 5-6 చనిపోకపోదురు కదా. మరి ప్రశాంతంగా ఉండదని అంటున్నారు, మీరు ఎక్కడ చెప్పరు? ఇక్కడ కూడా రైతులు చూడరు, ఎక్కడన్నా మీరు కళ్ళల మీద చూస్తుందా, బట్ల కట్టలు చూస్తుందా, ఏమన్నా పోయి మరి ఎక్కడెక్కడ ఎంత జరుగుతుంది, రైస్ మిల్లర్ దోపిడి ఏ రకంగా జరుగుతుందో మీకు తెలుస్తుందా? మీరు చూడండి, ఎక్కడైనా పోండి, ఎటనే ఇటు బీర్పూర్ మండలం అయినా రాయకల్ మండలం అయినా ఎక్కడైనా పోండి, ఎక్కడ పోయినా సంచికి 2 కిలోలు కట్ చేస్తారు. మరి మీరు దాన్ని మీ స్పందన ఏంది అంటే మీరు కావాల్సే మీరు ఆ మిల్లర్లకు సపోర్ట్ చేస్తారు తప్ప వేరే లేదు. మీకు మిల్లర్లకు ములాఖాత్ అయ్యే ఈ కటింగ్ జరుగుతుంది. మీరు దీని మీద ఏడన్నా ఒక్కడ పోయి ఒక చర్య తీసుకొని ఒక రైస్ మిల్లర్ మీద రైస్ మిల్ సీజ్ చేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? ఇన్నక్కల్లా ఇప్పుడు దగ్గర 2 రోజులు అవుతుంది ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయ్యి, ఇప్పటికీ ఎక్కడే అక్కడ చూడు దగ్గర సగం కూడా ఖాళీ కాలేదు. ధాన్యం కుప్పలు మొత్తం కుప్పలన్నీ అక్కడ కోసినాయి, అట్లే ఉన్నాయి. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు వచ్చి ఐకేఎఫ్ సెంటర్లో అయినా పిఎస్ఎస్ సెంటర్లో అయినా ప్రారంభిస్తారు తప్ప తర్వాత జరిగే నోట్పాట్లను ఒక్కసారైనా సమీక్షిస్తుందా? మా ఒక్క కళ్ళం కాడుకుపోయి చూస్తే ఆ రైతు కోసం తెలుస్తున్నాయి కదా. మీ ద్వారా మీరే ద్వారా ఒకటే చెప్తున్నాం, మీరు ఈ వారం 10 రోజుల ఇంత ఖాళీ కాకపోతే రబీ సీజన్ మొత్తం స్టార్ట్ అవుతుంది. దయచేసి మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాం, ఇక్కడ అధికార పార్టీ నేతలకు అధికార ఎమ్మెల్యే గారికి ఈ ఉన్న పంట అంటే ఎక్కడెక్కడైతే కళ్ళలో ఉన్న ధాన్యాన్ని త్వర త్వరగా జరిపించాలని మీ ద్వారా కోరుతున్నాం. నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు బండి సంజయ్ గురించి బయలుసల్లో జరుగుతున్న సభ గురించి వల్గర్గా మాట్లాడడం జరిగింది. ఆయన్నే అక్కడికి పోవడం, ఈ బండి సంజయ్ అక్కడ చిచ్చుపెట్టడం అనడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న బైన్స మన ప్రాంతం, అది అక్కడ కల్లుడితో ప్రాంతం కాదు, అది వేరే పాకిస్తాన్ కాదు. ఆయన అట్లా అలాంటి మాటలు
ఆయనకి ఎదిగాల్సిన అర్థం కాదు ఎందుకంటే కావాలని చెప్పి జగిత్యాలలో ఓడి చెడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు కానీ ఆయనకు వేరే ఆలోచన లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం బైన్సాల్లో పాదయాత్ర పాదయాత్ర ఏడో సంఘం ప్రజా సంఘం యాత్ర అని బండిసంజయ్ గారు పెట్టుకున్నారు అది మొదట డిక్లేర్ అయింది దాన్ని అటువంటిదినే అక్కడ ఎందుకు పెట్టుకోవడము అక్కడ పెట్టుకోవడం అవసరం అనడం ఎందుకేం అవసరం ఈయన దాన్ని మళ్ళా కల్లుడితంగా సృష్టించడము ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వీరు కేవలం అంటే ఓటు బ్యాంకు రాజకీయం మీరు కావాలంటే ఓటు బ్యాంకు అంటే వాళ్ళకే తొత్తులుకుంటున్నారు మరి హిందువులో మీకేం పాపం చేసిరు మీరు కేవలంగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రశాంతత ఎక్కడ కూడా చెడిపోలేదు కావాలని చెప్పి మీరు మాట్లాడితే సంజయ్ కుమార్ గారు ప్రశాంతత ఎవరు కూడా చెడగొట్టలేరు మీరు ఈ మాట అన్నందుకే మేము భారతీయ జనతా పార్టీని ఖండిస్తున్నాము ఎందుకంటే ఇక ముందు ఎన్నడూ కూడా మీరు బీజేపీ ఎప్పుడు కూడా కల్లుతం కాదు మేము అందరితో మంచిగా ఉంటాం సమన్వయంగా ఉంటాం మేము గౌరవిస్తాం భారత దేశాన్ని గౌరవిస్తాం తెలంగాణ ప్రజలను గౌరవిస్తాం అందరి మనోభావాలను గౌరవిస్తాం అలాంటిది మీరు ఇట్లా వల్గర్ మాట్లాడడం మేము ఖండిస్తూ తీరా ఖండిస్తున్నాము ఇంకో తప్ప ఎప్పుడు కూడా ప్రశాంతత కోల్పోతుందని చెప్పి మీరు అనడం కూడా వీటిలో ఎందుకంటే మీరు జయించాలని మేము చూస్తున్నాం మీరు చేసింది ఏముందండి మొత్తం దృఢ పరిపాలనే మా మున్సిపల్ పరిస్థితులు ఘోరంగా ఉన్నది ఆ మున్సిపాల్లో కూడా ఎంత ఘోరంగా ఉన్నది ఇప్పుడు కమిషనర్లు కూడా పది మంది మారుతారు మీ కవాయంలో 2.5 సంవత్సరాల పది మంది కమిషనర్లు మారుతున్నారు ఇంత దురదృష్టకరమైన పరిపాలన ఏనాడు లేదు ప్రజలు ఎప్పుడు కూడా గత కాలం నుంచి కనీసం ప్రతి వ్యతిరేక వేరే పార్టీ అయితే కనీసం మర్యాద చేస్తారు కావచ్చు పని చేస్తారు కావచ్చు జగిత్యాల డెవలప్మెంట్ అనుకుంటే పది మంది కౌన్సిలర్లు ఇప్పటి కమిషనర్లు ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇప్పుడున్న కమిషనర్ కూడా లిబెట్ పేడు అంటే మీ మీ పాలన కనబడుతుంది కదా టీఆర్ఎస్ పరిపాలన కాబట్టి కబడదారు మీరు ఎందుకంటే మీరు ఎక్స్ట్రా కూడా బీజేపీ గురించి బండి సంజయ్ గురించి మీరు మాట్లాడదని చెప్పండి పెట్టిమాడేస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం